అందరికీ నమస్కారం. నేను మీ బిత్తిరి సతిని. ఇవాళ నగిపియనికి కాదు, నాలుగు ముచ్చట్లు పెట్టడానికి వచ్చిన. అయితే ఇంట్లోనే ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఐరస్ వచ్చినట్టు తిరుగుతుంది. అట్లనే ఇవాళ మన ఫెంటాయ కాక ఈడివోలు ఐరస్ వచ్చినట్టు తిరుగుతున్నాయి యూట్యూబ్లో. ఆయనతో ముచ్చట పెడదాం, ఎందుకంటే ఆయన ఎసువంటి మనిషి, ఏం చేసిండు, ఇప్పుడు ఎట్లున్నది అన్నీ అరుచుకుందాం. నమస్తే ఫెంటాయ కాక. నీ నమాస్తే నీకి వాళ్ళేది, కానీ ఏ మేరకు అవుతారని నేను చెప్తే, నేనేమన్నా విమానాలు నడిపించిన, రైళ్లు నడిపించినరా, నన్ను కూడా వచ్చి అదేదో ఇంటర్వ్యూ ఇంటర్ మాటవు, నన్ను ముచ్చటి ఇవ్వనికి అక్కడికి వస్తారా గమ్మతి, కాకపోతే వీడు నన్ను అడుగుతాడు ఏందా వీడు, అరే నాకేమన్నా కొలువస్తారా, నవ్వుకిరిస్తావరా నువ్వు ఇంటర్వ్యూ చేస్తే అంటే ఒత్తిగానే రారే మగానుభావులు. అంటే నువ్వు వచ్చినావు వనగాండ్లు పడ్డాయి చూసినావా, నువ్వు కాలు పెడితే చాలు ఉడగాండ్లు కాలువలు కాలువలు మారినాయి. అరే మరుగున పెట్టి మాట్లాడడానికి బల నేర్చినవరా మగాను బావుడు అన్నాడు. ఊకి ఒట్టిగానే రాదంటాను, మంచిగానే ఉన్నది. ఉడగాండ్లు బావుడు ఏంటరా నేను వచ్చినప్పుడు వంకర టింకర మాటలు, నువ్వు యాంకర్ వేమో యాంకర్ లేకుండు. నువ్వు ఈ సినిమాలో ముంగట చెప్పు, నీ యాక్షన్ ఇంకా నా ముంగట చేయక చెప్తున్నావు చూడు, నేను పట్టకార పెట్టి తింపితే ఏమనుకుంటున్నావా, నన్ను ఏం పెద్ద చిన్న తీడా లేదని నేను జగము ఊపిన ముంగట ముడ్డి ఊపితే నడవదా అంటున్నా. గమ్మత్ చేయక నువ్వు చక్కగా మాట్లాడు. మా కాకయ్య చూడు ఎట్లా అడుగుతున్నాడు గమ్మతి కాకపోతే. అయ్యో కాకయ్య ఇది కొలువచ్చే ఇంట్లోవి కాదే, ఇంటి ముచ్చట్లన్నీ బయట చెప్పుకోవాలి. అంటే ఇంటెన్షనలీ అవుట్ ఫోకసింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. నీ లోపల ఇన్నర్ ఫీలింగ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ దట్ ఎక్స్ప్రెషన్ దట్ సొసైటీ వాంట్స్ నువ్వు అన్నట్టు. అంటే మనకు మనమే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పుకుంటే మా నిల్వ పెరుగుతుంది అన్నట్టు. అట్లా మళ్ళీ అట్లా అంటే నన్ను నాతో మాట ముచ్చట్ నీకెందుకురా, నేనేమన్నా రజాకారులతో కొట్లాడితేనా, లేకుంటే మొగుడు మీదకి వెళ్ళి శైలా పడేటప్పుడు అడ్డం పడి ఆపితేనా, నేనేం చేసిన రపిలగా సినిమా హీరో అని ఉంటున్నా, నేను ఎస్పీ రంగారావునా, ఏంటి గారు నాతో ముచ్చట పెట్టాడుతావు గమ్మతి నువ్వు. గట్లా అంటే నీ ఫెంటాయ కాకను, ప్రతి ఒక్కరు జిందగీలు ఉంటాయే, కష్ట సుఖాలు అనేటివి, సాధక బాధకాలు ఉంటాయి కదా, అవి చెప్తే చాలు. నేను ఒకటి అంటే ఒకటి అడుగుతుంటా నువ్వు చెప్తుండాలి గంతే. అవునే ఫెంటాయ కాక, నీ డేట్ ఆఫ్ పుట్టిన బర్త్డే ఎప్పుడే? వీడి గమ్మత్ అడుగుతాడు నాకేమన్నా. అరే అవి సర్టిఫికెట్లు ఉన్నాయి అయినా మేము పుట్టినప్పుడు దినం రాసి పెట్టినరా, డేట్లు ఉన్నాయి, ఇప్పుడు లెక్కలేమునే. మాకు కాలంతో ఆనకాలం ఎండకాలం చలికాలం అన్నట్టే ఉంటుండే అప్పుడెప్పుడు. ఆ ఊరేంట ఏంది అది, మరిసెట్టు బాగా గాంధుబాలకు మొత్తం ఏళ్లతో సహా లేచి పడ్డదంట అప్పుడు పుట్టినరా. ఇంకో ముచ్చట అన్నారా, హనుమాన్ల గుడికి మొగ్గు పోసినప్పుడు పుట్టినంట నేను, గంతే లెక్కున్నదిగా నాకు. అది సబ్టికర్ లేదు, ఎవరు చెప్పింది లేదు, రాసి పెట్టింది లేదు. పనికొస్తు కానుగోంట్లు వస్తే ఎక్కువ అవి కూడా పేపర్ల మీద రాసేదా, ఏడ ఇంత మతి లేదురప్ప. అయ్యో పాపం. అయితే ఇక మీకు పుట్టిన బర్త్డే లేకపోతే ఎట్లనే, అంటే ప్రతి ఒక్క ఏడాది మీకు ఇక ఇట్లనే దోస్తులు స్టేటస్లు పెట్టుడు, స్టే హ్యాపీ ఫాల్టీ హార్డ్ అంటే అని పెట్టుడు ఉండదు ఇక. ఊకో వారెవ్వ వీంది కూడా తమాషా ముంచట్టున్నదిరా, నేనెందుకు ఫీలింగ్ అవుతారా అవన్నీ లేకపోతే నాకేమన్నా మామూలు మళ్ళేసేది ఉన్నదా, మనం ముల్లె పోయిందా అది ఏంటివో, అవి కేకులు అంటే అనుకోస్తున్నారు, ఇంకోటి అంటే కోస్తున్నారు, మీరు మాకన్నా ఎక్కువ ఏమన్నారా గట్టితరం ఉన్నారా, ఇన్ని నెట్టుకు పెడుతున్నారా షాంపూలు బొంపలు అంటా అని, మా మన్ను పెట్టుకుని ఇంటికెళ్ళి గట్టిగా ఉన్నంత లేవురా మీ, అగో గింత తినేటాకాల గింత తేనె తెట్టి లేక పొట్టొస్తున్నది, మా అంత గట్టితరం ఉన్నారా మీరు, నన్ను ఎక్కిరిస్తున్నావు నీ బట్టే బాజీ, అడిగేది అంతా ముక్కు సూటి కాడుగా సార్, మమ్మల్ని వెనుక చీరి తిరుతావు కానీ ముందుగాల అయితే నువ్వు చెప్పే ఈ స్కూల్లో ఎట్లా చదువుకున్నావు, సార్లకి ఎప్పుడెప్పుడు పోయినావు, దుమ్మలు కొట్టినావా, లేకుంటే మార్పులు ఎన్ని వచ్చినాయి నీకు, ఫస్ట్ ర్యాంక్ వస్తుండే నాని అది చెప్పే. ఇది ముద్దుగా అడిగినవరా ముచ్చట చెప్తా, అప్పుడు ఇగో మాకు నెంబర్లు కానుకుంటురా, మార్పులు లేవు బీర్పులు లేవు, ఇప్పటిదాకా 20 ఉంటుంది అయినా మాకు పుస్తకాలు, అదొకటి ఇదొకటి ఏంటిది అది ఇంగ్లీష్ అంటే అది అంటే ఇదే అంటే సైన్స్ అంటే బోయిన్స్ అంటే ఎన్నో ఉన్నాయి, 20 లేవురా, పెద్ద బాల శిక్ష చదివితే అదే పెద్ద గొప్పరా మాకు, కానుగోంట్లు వచ్చి పెద్ద బాల శిక్ష గిట్లా ఈ అది ఏంటిది దస్తావేజులు రాసిన అప్పు కాగితాలు చదివితే చాలు, అరే మా కేర్కీడు పెద్దగా ఉన్నాడు అంటే మాతో నీ సంతకాలు దస్తూరి అంటాను రాపించుకుంటుంటే గంతే, కానీ ఇప్పట్లాక మీరు ఓ పోటీలు లేవు, అవి చదువులు లేవు, సంధ్యలు లేవు, ఆ గాయంతో పెద్ద బాల శిక్షలకి రనాయన సందులు సామెతలు ఏంటివి అవి కథలు శాస్త్రాలు ఇంకేంది పద్యాలు పదాలు అన్నీ అందరే వచ్చేటివి పెద్ద బాల శిక్ష, దానికి అంతవరకే ఉంటుండే మాకు, ఇంకా పెద్దగా లేవు పోటీలు లేవు గీటీలు లేవు మాకు, ఇంకా ఇప్పట్లే కళ్యాక లేని. అవునే అవి ఏం చదవకున్నా కూడా నీకు నాకన్నా ఎక్కువ లెక్కలు వస్తాయి శాస్త్రాలు వస్తాయి, ఇదంతా ఓకే కానీ యూట్యూబ్లా మంచిగా ఐరస్ వచ్చేటట్టు ఒక ముచ్చట చెప్పే, నీ గ్లామర్కు అప్పట్లో ఎవరన్నా అవులవు చెప్పిన రాజు చెప్పు.
తూ 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 ఏం చేయాలి విన్ని, అరే ఎవరిని పట్టుకొని ఏం ముచ్చట అడుగుతున్నావు రా, సోయి ఉన్నదా రా, తాగి వచ్చిన భయమైన తడిపి వచ్చినవారు నువ్వు నా ముందులకి ఇట్లా మాట్లాడుతున్నావు. మీ కాల పొల్ల లేక ఈ ఫోన్లు ఎక్కడివి, పొక్కలు ఎక్కడివిరా, మీరు చూసుకొని వీడియో కాల కాలం మారాది. అప్పుడు ఏంది మూతి మీద మీసాలు మూలవక ముందే చూసుకొని వత్తురు. ఆడ పిల్లున్నదంట అని ఆ పిల్లి ఎట్లున్నదో అసలు ఎవరో ఏం పేరు అంటారు, మేము అడిగినామరా డైరెక్ట్గా ఎప్పుడన్నా అడిగినామాలను, ముఖం చూసుకున్నాం, తెచ్చి లగ్గంలో కూర్చోబెడితే బాసింగాలు ఇంత ఎత్తు కడితే కనీసం ముఖం కూడా కనబడకుండా పుస్తక కట్టేది. ఎట్లుంటే అట్లే ఏలుకున్నాం కానీ మీ లేక ఇట్లా బాగలేదు అట్లా బాగలేదు, ఆమె ఇట్లా అంటున్నది అట్లా అంటున్నది, పెళ్లికి ముందే అదేంతో ఇప్పుడు కొత్తగా పెట్టారు నాశనమై నా నోడుతున్నాను అనొద్దు కానీ సాయా జీవితం అంట. ఇక అవ్వు కానీ ఎప్పటికీ ఒక లేకనే ఉంటారు, జమానా మారుతూనే ఉంటుంది. మా ఊత అంటేనే కోతులు లెక్క, కోతులకు ఊతులకు పెద్ద తేడేముండదు. కానీ నీ గురించి ఒక ముచ్చటాడగాలి ఏమనుకో కొత్తకు, కానీ మందందరు నీ గురించి అయితే ఆయన నా ఓయమ్మో, ఆయనకి ఎదురు వాడే వదలు అగ్గిల దుంకింది నాయం అంటే అని బాజారు ఫోన్ ఇట్లు వస్తుంటే అట్లా తిరిగిపోతారు సందులకి వెళ్ళి వాడి. ఎందుకు నీకు తెలుసా ఆ ముచ్చట మరి? ఇగో అరే ఒకటి చెప్తుంటావా, నాకు అన్నీ ఎరకరా, ఎందుకుంటా తెలిసిన తెలివనట్టు, ఉన్నది ఉన్నట్టు అంటే ఊరవతలకి వెళ్ళగొడతారు అన్నట్టు, మనది కూడా గట్లే ఉంటుందా, ఇవన్నీ గులాంగిరి చెయ్యి నేను, ఉన్నది ఉన్నట్టు అంట పూలకి ఎక్కువ అంతే, వంకరా ఏదే ఉన్నదిరా, నేను ఇట్లనే ఉంటా, నేనేమనుకో ఇంకా అయిపోయా కదా గాయంతో దానికి తెలివనట్టు ఏమన్నది ఇలా తెలుసు నాకు. అవునే నువ్వు గొప్ప మనిషివి తీ, కానీ రేఫ్ రేఫ్ అట్లా నీ మీద భయం ఫిక్కు కూడా తీసి సినిమాలు రిలీఫ్ చేస్తుండొచ్చు, కానీ ఇంకా అప్పట్లా సినిమాలు అంటే యాదకి వచ్చానే, మీరు సినిమా ఉన్నప్పుడు ఇట్లా యూట్యూబ్ లేవు, ఇంట్లో గ్రామం లేదు, టాకీసు లేవు, మళ్ళీ ఓటీటీలు లేవు, మరి ఎట్లా టైం పాసింగ్ ఎట్లా అయిందే మీకు అప్పుడు? సినిమాలు అంటే ఒక తరీకు ఉండేటివి అప్పుడు, ఇప్పటి సినిమాలు లేక ఆలుమొగలు కలిసి కూర్చొని చూసేటట్లేదు కథ, అప్పుడు అరికథ బుర్ర కథ ఇవే మాకు, పాతాల భైరవి గుండమ్మ కథ, మాయ బజారు, జైలవ కుశ ఒక్కొక్క టాకీసులా 300 దినాలు నడిచిందిరా, అంత ముందుకుండే ఆ కథలు ఆ పాటలు అవి చెప్పుకుంటే ఇంత సోక, ఇంత ఇంత అంత సోక అంటే ఆ పోటువలు తెచ్చి అట్లనే నాగేశ్వరరావు అంటే నాగేశ్వరరావు పోటువ తెచ్చుకునేది, రామారావు అంటే రామారావు పోటువ తెచ్చుకునేది, అంత బాగుండేటివి అంత సోకుండేది. ఇక మాకు గొప్పగా అంటే చూడప్ప ఒక్కటే ఉన్నది అప్పుడు బ్రహ్మంగారు ఆట, ఆ ఆట చూడనికే మేము చిన్న బంచేది కాదు, ముందులో సాపలు వేసుకొని కూర్చునేది. మా ఇంటి వాళ్ళు మేటేష కాడు ఉన్నాడంటే మన ఆయన పెద్ద మేటేషం కట్టేది, బ్రహ్మంగారేషం కట్టేది, ఇంకా గోవిందమ్మ గోవిందమ్మ రాగం తీస్తే అప్సెస్ అయిపోయి అందరూ దుఃఖం పెట్టుకునేదే, ఇట్లా ఆడళ్ళు కొంగులు కుళ్ళలతో దూడుచుకునేది, అట్లుండే జమాన అప్పుడు. అరే చిన్న తమాషా పాటలు అవి, నలుగురున్న చోట నవ్వాబోకమ్మా అంటా అని గోవిందమ్మకు అత్తగారింటికి పోయేటప్పుడు సాగనంపుతారు, పోయిరా గోవింద పోయిరావమ్మ అంటని, అది ఇప్పటికీ పెళ్ళిళ్ళ బ్యాండ్లు వాడేది, మాపించేప్పుడు కూడా బ్యాండ్లు అదే కొట్టిండ్రు. అరే అంత ముచ్చటి ఎందుకు రా బ్రహ్మంగారు ఆటలా, బ్రహ్మంగారు ఏటి మేటేషం అది, ఏంది చెప్పలేదంటనక పోయేరో జనులార గురుని చేరి మోకితే బతుక నేర్చేరు అంటారు. ఒక్కటారా ఎన్ని కాలజ్ఞానం కాడికి వెళ్ళి జరిగేది, అన్ని కథలునే అంత జాతులు మతాలు కులాలు అన్నీ కలిపిన బ్రహ్మంగారి చరిత్ర అప్సెస్ అవుతాం రా ఆట చూస్తే. ఇప్పుడు అట్లున్నాయిరా, ఇక కూ అంటవా కుయ్యి అంటవా, కూ అంటవా కుయ్యి అంటవా, గిట్లున్నాయి పాటలు ముచ్చట్లు బాబా బా వింటున్నా కదా అంటా అని ఇంటింతో ఫోడు రాగాలు దియకేను ఫగ్గం ఫెట్టు. ఓ ఇప్పుడు కూడా అఫ్వట్ లేకనే ఇట్లా దీర్ఘాలు తీసుకుంటా పెద్ద పెద్దగా వాడుతుంటే అంత ఓపిక మా బూత్కి ఎక్కడితే ఇట్లా ఎట్లుండాలి అంటే ఒక ఫైటింగు, 2 విటమిన్ సాంగులు, మంచిగా 2 ఎస్కేపింగు ఇట్లా ఉండాలి, సేజింగ్ లేక అట్లుంటే మా బూత్కు నడుస్తుంది. ఇట్లా 10 టాకీస్లోకి వెళ్ళి ఓటీటీలో పడాలి. నీ ఓటీటీ మళ్ళీ నువ్వు ఓటేటు పోటేటు అంటావు. అవునరా నేను నిన్నే అడుగుతున్నావు కచ్చకాయలు, కానీ నిన్ను అడుగుతా చెప్పరా, ఏమన్నా బూడిది వాడని స్థావరణం ఈడ మునిగి ఆడ బుడుబొంగ లేక తేలుతుంటావు, మరి ఒక్క తాన ఇన్ని కంపెనీలు ఎదుగు తిరిగినవరా నువ్వు, ఒక్క తాన ఉండక ముచ్చటి చెప్పు నాకు. అడగకుండానే బాగానే మడత పెడుతున్నావు, నాకు అర్థమవుతున్నది కాకయ్య అంటే నేను ఛానళ్ళల్లో మారిన అంటానే కదా. అవు కాకయ్య నేను ఊకముందే అది ఉంది ఆల్రెడీగా, ఆ జాగాలో వేరే వాళ్ళు ఉంటే ఆ జాగాలకు మళ్ళీ నేను పోయినా, నేను పోయినాక మళ్ళీ ఆ జాగాలకు రేట్ వాళ్ళు వచ్చిండ్రు, అయినా నేను రేట్ ఎక్కువ ఇస్తారంటాను ఇంకోటి అంటానో పోయలే, నేను రేటింగ్ కోసానికి పోయినా వాళ్ళు ఇష్టపడరు నేను పోయినా. ఇప్పుడు ఎవరైనా కూడా నాతోని ఫోన్లలో మాట్లాడతారు, ఎత్తుకి వేరే వ్యవస్థ వేరే, వ్యవస్థ ఎప్పుడు అట్లనే ఉంటుంది, ఎత్తుకులే మారుతుంటారు అన్నమాట, వ్యవస్థ పెద్దది, ఈ వ్యవస్థలో మనం ఎత్తులం వస్తుటం పోతుటం అంతే. బీ హానెస్ట్ బీ హ్యాపీ.
అంతే నా ముచ్చట అక్కడ ఉంచే కానీ ఇప్పుడు నీ ముచ్చట చెప్పు. ఇన్నేళ్ళ సంది ఒకటే షేన్లో ఫన్ చేస్తున్నావు, నీ వ్యవసాయం ఇంత ఏటికేతం బట్టి ఏ ఫుట్లు వండించి ఎన్నడు మెతుకేరుగరన్న అన్నట్టే ఉంటుంది కానీ బతుకు. మరి నీకెట్లా అనిపిస్తుంది అది చెప్పు. అరే చూడు బిడ్డ, తప్పనుకోకు. నేనే కందరం ఆలోచన చేస్తే మన్ను బుక్కవలసి వస్తారా? మరి కాలేవో గంజో తాగి సజ్జితో గట్టుకునో తిని మేము వ్యవసాయం ఎలగొట్టుకొని వచ్చినాం. ఒకటే చెరువు నమ్ముకున్నాం, ఒకటే చెట్టును నమ్ముకున్నాం. చెట్టును పూజ చేస్తాం, భూమికి భూమి మొన్న అక్షయ తృతీయ నాడు నాగర్లు గట్టి దున్ని భూమి పూజ కూడా చేసినాం. అట్లాంటిది నువ్వు ఒకటే భూమిని నమ్ముకున్నావు అంటే ఇట్లా మాట్లాడుతావు నువ్వు గమ్మతి కాకపోతే? అరే మేము ఇట్లా చేసేపాటికైనా రైతులం అందరము కొలువులు చేసేటోళ్ళైనా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళైనా కోట్లు తినరు కదరా, భువనే కదా కూడే కదా తినేది. వాళ్ళకి పెడుతున్నామంటాం సంతోషపడతాం రా, లాభం రావాలంటే ఏ దుకాణమో ఏదో దంద చేసుకొని కూసుటుంటే మీలేక మాకు దందలు ఒత్తుకిందలు దయ. మా మందం మా కరుసల మందం వెళ్తే చాలు గంతే అనుకున్నాం. ఇక నడమ నడమ వచ్చే కరుసలకు మేము కర్తలం కాము. ఏంటంటే ఓ పెంజే వచ్చే మనమరాలు దావతే వచ్చి మనమని పుట్టోళ్ళలో వచ్చి ఏదో ఒకటి అనలా ఇంత అమ్ముకోవాల్సి వస్తున్నది తప్ప ఇంకా ఏమి లేదు. వేరే దందలు మాతో అయితే ఇవిడ కాకపోతే మాకు ఆనందం ఉన్నదిరా. చెట్టు కింద కలువ గంజో తాగి పని కూడా ఇంత వ్యవసాయం చేసుకుంటున్నాం, మాది మేము తింటున్నాం అన్నది ఒకటి ఉన్నది. 10 మందికి పెడుతున్నాం అంటే అని సంతోషం ఉన్నది బిడ్డ. ఫెంటే కాక నీకు పాపం అనిపించదా? కొడుకును ఊకి అట్లా ఎందుకు బెదిరిస్తావేను? అమ్మా నాయకుని లేకుంటారు ఎందుకు తీరుతావు అట్లా? చిన్నగున్నప్పుడు నువ్వు కూడా అట్లే ఉండేనా? చూడుండే మా ఊరి ముచ్చట ఎట్లున్నదో. ఏమి మా అయ్య తిట్టిండి అంటే తిడుతుండే. మరి పొద్దుకింద అంతే ఎట్లా రా, నువ్వు పెండ్ల పిల్లల్ని ఎట్లా నడుపుతావు అని తిడుతుండే. మరి మీ మిమ్మల్ని తిట్టకపోతే ఎట్లా పెరుగుతారా? గమ్మతి కాకపోతే ఏ కొడుకు అయినా ఏ తండ్రి అయినా ఇదే చెప్పేదిరా. మా వయసులోకి వస్తే మా ఉమ్మరు వచ్చేటకల్లా మీకు అర్థమవుతుంది. కానీ మీకు ఇప్పుడు ఈ ఉమ్మర్లు ఉన్నారు కదా, తిరగాలి తినాలి షోక్ ఇది ఉంటుంది. బండ్ల మీద ఎక్కి తిరగాలి లేకుంటే ఆళ్ళ చుట్టాల తానుకోవాలి ఆడెనిమిది దినాలు ఉండని పొయ్యిలో బూడిద వాడకుండా తిరుగుతుంటారు. కానీ అరే పెద్ద మనుషులు అయినాక అరే నా పిల్లలకి ఏం లేకపోయా, రేపు పొద్దుగాలి ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఏమైనా ఉంటే బాగుండు కదా చేసుకుంటే. ఇప్పటి నుంచే జర వయసులు ఉండక మా వయసు పోయినాక ఒడి ఉండదుగా, పని చేయడానికి ఒడి రాదు. మీరు వయసు వాళ్ళన్న ఒడి ఉండక ఒట్టిగా తిరిగితే ఒడి పోయినాక మీకు ఓగుమల్లిలో అవుతాం. ఏం రూపాయి చేతులు లేనాడు ఎవ్వడికి ఆనరు మనం. రూపాయి చేతులు ఉంటేనే నీకు చుట్టపోడైనా పక్కోడైనా పండుగ చేసుకున్నోడైనా పైసలతోనే అవుతుంది రా పిల్లగా. మనం అంటాం పైసే ఉన్నది ఎల్లు ఉంటుంది రేపు. పైసు ఉంటేనే పానం మంచిగుంటుంది. పైసం లేనాడు ఒట్టిగా జ్వరం వచ్చినాడు పానం పూల చిల్లిపోతుంది. ఎవరికైనా 4 రూపాయలు సంపాదించుకోవాలి. వయసు ఉన్నప్పుడే ఇంత మలరబడి పనిచేయాలి, భూమి అదురుతుంది ఇప్పుడు పనిచేస్తే. మీరు ఇప్పుడు వయసు ఉండగా పోయి ఒంటరిలో వాంతే రేపు పొద్దుగాలి ఎట్లా? మా అయ్యలు కూడా గట్లే అన్నారా, మేము కూడా గట్లే అనుకున్నాం చిన్నకున్నప్పుడు. అరే మా అయ్యేందుకు ఇట్లా దింపుతాడు, ఊకే సేనికే దింపుతాడు, అందరేమో అక్కడ పోతారు జాతర పోతారు నన్నేమో ఇట్లా దింపుతున్నాడు అంటే అనుకుంటుంటే. మళ్ళీ మేము ఆ ఉమ్మరికి వస్తే కదా మేము అట్లే. రేపు పొద్దుగాల మీరు కూడా మీ మంచికోసానికి రా పిల్లగా, మేము చెప్పేదంతా ఇంట్లో తప్పున్నదా ఏమన్నా? మీ ఇంట్లో మరి కోడలనేమో తిరుతుంటావు, బయటనేమో పొగుడుతుంటావు. బయట ఎవరి ముందరైనా అట్లనే అంటుంటావు ఎందుకు అట్లనే? కొంతమంది ఏమో ఇంట్లో జగడాలు పెట్టుకొని బయట వేసుకుంటారు, నువ్వు అసలే చెప్పవు అట్లా ఎందుకు? అరే ఒక్కటే లెక్క పెట్టుకోరా నువ్వు. ఇప్పుడు మన ఇంటి వాళ్ళను ఏమైనా అనుకుంటే ఓపుతారు, ఇంట్లో పుట్టింది కాబట్టి. బయటికి వెళ్తే వచ్చినాం కోడలి పిల్లను మనం బిడ్డలేక చూసుకుంటే వాళ్ళు కూడా అరే మా మామ ఇంత చూసుకుంటున్నారు మా అత్త ఇంత చూసుకుంటున్నది కదా అంట అని వాళ్ళ కడుపులో దేవుకు వస్తుంది. రేపు పొద్దుగాల కాలు చేయి వాడిపోయో లేకుంటే పానం బాగాలేక కకుడు కాలకి అయితే ఎవడే ఎత్తిపోయాలి మనోళ్ళే కదా. అరే ఇంత ఇంత నజాకత్ ఉన్నది మన మా మామ ఇంత ఆయన గట్టిగా ఉన్నప్పుడు కూడా మంచిగానే చూసుకున్నాడు అంటే ఏమైనా సేవ చేస్తారు? గట్టిగా ఉండగా ఆలు నీళ్ళను జగడాలు పెట్టుకొని గబ్బు మాటలన్నీ తిట్టి రేపు పొద్దుగాల ముఖం చూడనే అయితే అయ్యిందేమో ఆయనకు కురుస్తాడు ఎన్ని మాటలు అన్నాడు కాని మాటలు అన్నాడు అంటాను. మనం అనకుండా చూడాలంటే అది చెప్పాలయ్యా. మనము మనం ఇంట్లో 4 ముచ్చట్లు అనుకున్నాం, 4 గుట్లకు పోయినప్పుడు అనొద్దు మా వాళ్ళు మంచి వాళ్ళే అంటే చాలు. మంది ఇంకో గింత పాము అంటే పడిగా అంటారు, ఓ గింత అంటే ఉప్పురా అంటే అసలు ఊదుపోగ లేపుతారు. అట్లుంటుంది ఊరు ఆ ముచ్చట. అందుకే జిర్రంతా వాళ్ళను మనోళ్ళు అనుకుంటే అయ్యే పాయ ముచ్చట గాయంత ఏమన్నది ఇంకా ఏమోనే. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి మెచ్చుకోబుద్ధి అవుతుంది, ఒక్కొక్కసారేమో తిట్టుకోబుద్ధి అవుతుంది. అట్లని దూరం పెట్టబుద్ధి కాదు, మాట వినబుద్ధి అవుతుంది. ముచ్చట్ల వాడి మతే మరిస్తున్నా నేను, బాయి కాడ మోటార్ పెట్టి వచ్చినా అక్కడ ఉరుముతున్నదిరా, బంద్ చేసిన వాళ్ళరా నేను పోతారా పిల్లగా? అరే నీతో ఉడవదరా ముచ్చట నేను పోతారా అయ్యా, నువ్వేమన్నా ముచ్చట పెట్టుకో ఇక వయ్యా ఈయన నేను నేను ముచ్చటి నుండి ఏందో అది ఏందో చెప్పవా అక్కడ. ఆగు మళ్ళీ ఎప్పుడన్నా ఇంట్లో ఫెంటాయ్ కాకతో చేద్దాం ఫాల్ట్ టూలో. కానీ మీరైతే చూసి సఫర్ దాకా పోకుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వీడియోలు అప్డేటింగ్ వస్తుంటాయి, చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు, మంచి మంచి ముచ్చట్లు వస్తాయి. ఓకేనా? బాయ్ బాయ్.